విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ నోటా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజును మంచి నోట్తోనే ముగించిందనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో అడ్వాన్స్ బుకింగ్ అదిరిపోయే లెవెల్లో 60% వరకు జరగగా ఈవినింగ్ షోలలో మంచి గ్రోత్ ను సాధిస్తుంది అనుకున్నప్పటికీ ఓవరాల్ గా 5-7% గ్రోత్ ను ఓవరాల్ గా ఈవినింగ్ షోలకు సాధించింది ఈ సినిమా. దాంతో రోజు మొత్తం మీద సినిమా ఆక్యుపెన్సీ అన్ని థియేటర్స్ లో కలిపి 67% రేంజ్ లో ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతో మొదటి రోజు వసూలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో 4.5 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చెబుతుండటం విశేషం. విచిత్రంగా తమిళనాడులో ఈ సినిమా అల్టిమేట్ లెవెల్లో ఓపెన్ అయ్యి విజయ్ దేవరకొండ కెరీర్ లోనే కాకుండా తెలుగు సినిమాల పరంగా అక్కడ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమాల జాబితాలో ఒకటిగా చేరి సంచలనం సృష్టించిందని చెబుతుండటం విశేషం. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు కలెక్షన్ల లెక్క 6.5 కోట్ల నుంచి 7 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చెబుతుండటం విశేషం. ఓవర్సీస్ లో ఇప్పటికే 1 కోటి వరకు గ్రాస్ ను వసూలు చేసిందట ఈ సినిమా. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా మంచి ఆక్యుపెన్సీతో రన్ అయిన ఈ సినిమా ఓవరాల్ గా తెలుగు వర్షన్ కి వచ్చేసరికి యావరేజ్ టు అబౌ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్న తమిళ్ లో బెటర్ టాక్ నే సొంతం చేసుకుందని సమాచారం. తమిళ్ ఫ్లేవర్ ఎక్కువగా ఉండటంతో తెలుగులో అది కొంచెం మైనస్ గా మారినప్పటికీ తమిళ్లో మాత్రం ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుందని సమాచారం అందుతుంది. దాంతో లాంగ్ రన్ లో ఖచ్చితంగా తమిళ్లో మంచి వసూలను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా 5 కోట్లలోపు వసూలను సాధించే అవకాశం ఉందని చెబుతుండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ లో చాలా మొత్తాన్ని మొదటి రోజే వెనక్కి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇక లాంగ్ ఎక్స్టెండెడ్ వీకెండ్ లో ఇదే జోన్ను మినిమం కొనసాగించిన సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ కి చేరువయ్యే అవకాశం ఉంది. మరి మొదటి రోజు అఫీషియల్ గా సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో అఫీషియల్ అనౌన్స్మెంట్. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.